మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి క్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఎన్నికలు జరగముందే కాంగ్రెస్ దాడులు చేస్తుందని బాల్క సుమన్ ఆరోపించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అంశంపై తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. గాంధీభవన్ సాక్షిగా సీట్లు అమ్ముకుంటున్నారన్న బాల్క సుమన్ కాంగ్రెస్ సర్కార్ వస్తే తెలంగాణను అమ్మకానికి పెడతారని విమర్శలు చేశారు. తమ పార్టీకి సిట్టింగ్ ఎంపీపై దాడి చేయించారన్నారు. కేసీఆర్ చేతిలోనే తెలంగాణ భద్రంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.